D7 న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. నేను మిశ్వేత. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. జీవో నెంబర్ 1 రద్దుకై అసెంబ్లీని ముట్టడిస్తాం సిపిఐ. రాష్ట ప్రభుత్వం నిరంకుశత్వంగా ప్రజా హక్కులను కాలరాసే విధంగా, స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా తీసుకువచ్చిన జీవో నెంబర్ 1 రద్దు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట కమిటీ తలపెట్టిన చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఐ దర్శి నియోజకవర్గ సహాయ కార్యదర్శి కోటంశెట్టి హనుమంతరావు కోరారు. ఆదివారం స్థానిక గుజ్జుల సరళాదేవి భవన్ సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ, బ్రిటిష్ కాలం నాటి జీవోను ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడం ప్రజా ఉద్యమాలను అణచివేసే విధంగా ఉందని ఆయన విమర్శించారు. సిపిఐ దర్శి పట్టణ కార్యదర్శి జూపల్లి కోటేశ్వరరావు మాట్లాడుతూ, స్వేచ్ఛను, మాట్లాడే హక్కులను, నిరసన తెలియజేసే హక్కులను కాలరాసే విధంగా ఈ యొక్క జీవోను అమలు చేయడం రాష్ట ప్రభుత్వం నియంతృత్వ పాలనకు నిదర్శనం అన్నారు. ఈ జియో నెంబర్ 1 రద్దు కొరకు జరిగే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి సిపిఐ కార్యకర్తలతో పాటు జియో నెంబర్ 1 రద్దు కోరుకునే అభ్యుదయవాదులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ పార్టీ నాయకులు తమ జెండాలను పక్కన పెట్టి జియో నెంబర్ 1 రద్దు ఎజెండాగా పోరాటం చేయాలని కోటేశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ దర్శి మండల కార్యదర్శి కల్లూరి చిన ఆంజనేయులు, యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆర్ కరుణానిధి, తన్నీరు కోటేశ్వర్లు వెంకటేశ్వర్లు, జూపల్లి వసంతరావు, జూపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొనడం జరిగింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి D7 న్యూస్. ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ D7 న్యూస్. నిరంతరం ప్రతిక్షణం ఎన్నో కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలన్నీ కూడా సాధించుకున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈనాటి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి స్వేచ్ఛ కూడా లేకుండా దాన్ని తొలగించినందుకు రేపు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం జరుగుతుంది. రేపు అనగా సోమవారం 20వ తేదీ మార్చి 2023న రేపు విజయవాడలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం జరుగుతుంది. దానికి ముఖ్యంగా అన్ని వామపక్ష పార్టీలు, అలాగే దీన్ని వ్యతిరేకించే పార్టీలు కూడా మాకు మద్దతుగా రావాలని చెప్పని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున పిలుపునిస్తున్నాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి D7 న్యూస్ తెలుగు.